है हेलो एवरीवन, सो वेलकम बैक टू माइनक्राफ्ट सर्वाइवल सीरीज 50 एपिसोड। ఆల్ రైట్, సో చోచో అయితే వరల్డ్స్ ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ మీద అయితే నించున్నాడు. ఇగోండి, సో చోచో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారంట. సో చోచో మాటల్లో నిందాం ఏం చెప్తాడో. చెప్పరా చోచో? హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ టు 50 ఎపిసోడ్ ద వరల్డ్ టూర్. సో ఈసారి వరల్డ్ టూర్ వచ్చేసి నేను ఒక్కనే కాకుండా నా ఫ్రెండ్స్ ను కూడా పిలిచాను. సో కలుద్దామా, వచ్చేయండి. ఎక్కడ ఉన్నారా అందరు? ఓకే, బయట ఉన్నారా? ఆహా, చోచో స్టాచ్యూ దగ్గర. హలో మామా, హాయ్ మామా, హాయ్ ఎవ్రీవన్, వచ్చండి వచ్చండి వచ్చండి, ముందుకు వచ్చండి ముందుకు వచ్చండి. చాలా థ్యాంక్స్ రా అందరు వచ్చినందుకు వరల్డ్ టూర్ కి. సో మీతో చేయాలని చెప్పి చాలా రోజులైతే వెయిట్ చేసా. సో మీరు అందరు గ్యాదర్ అయితే వరల్డ్ టూర్ చేద్దామని. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా వరల్డ్ టూర్? మరి అమ్మ ఆటోమేటిక్ తిరిగేస్తుంది రా కెమెరా. అరే కెమెరా కాస్ కాదురా, నా కాస్ చూడరా. అరే మామా, అదే చేచా నీ ఎలక్ట్రాన్ రాకెట్స్ నాకు ఇవ్వరా, నాకు స్వాడ్ ఎవరా, నాకు ఆర్మర్ ఎవరా. అరే టోటల్ గా వరల్డ్ ఇచ్చేసింది, చిన్న చిన్న ఐటమ్స్ అడుగుతారు ఏట్రా. సో వరల్డ్ లోకి వెళ్ళి మీరైతే ఆడుకోవచ్చు నా వరల్డ్. అండ్ దాన్ని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది, తర్వాత చూడండి. ఫస్ట్ అయితే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా వరల్డ్ టూర్. ఈ వరల్డ్ లో చేసిన ఫస్ట్ బిల్డ్ ఏమైనా ఉందంటే అది స్టార్టర్ బేసే. అండ్ ఇదే వరల్డ్స్ ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్, నిజమేనా అండి? దాని తర్వాత పైకి వెళ్తే మన వరల్డ్స్ ఫస్ట్ ఎంచాంట్మెంట్ టేబుల్ అయితే ఉంది. ఈ స్టార్టర్ బేస్ యొక్క మెయిన్ హైలైట్స్ వచ్చేసి ఒక బాల్కనీ నుంచి చూస్తే చోచో స్టాచ్యూ కనిపిస్తుంది, అండ్ ఇంకో బాల్కనీ నుంచి చూస్తే మన వరల్డ్ టోటల్ ఫార్మ్స్ అన్నీ కనిపిస్తాయి. సో లెట్స్ మూవ్ ఆన్ టు 3-in-1 మల్టీఫార్మ్. సో ఈ మల్టీఫార్మ్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే AFKలో ఉంటే షుగర్ కేన్, పంప్కిన్ అండ్ ఐరన్ ప్రొడ్యూస్ అవ్వాలని. సో ఈ ఫార్మ్స్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసా. సో ఇప్పుడైతే ఒక లుక్ వేసుకోండి. సో లెట్స్ మూవ్ ఆన్ టు జాంబీ స్పానర్. సో ఈ స్పానర్ వచ్చేసి చాలా అన్ఎక్స్పెక్టెడ్ అండ్ లక్కీగా అయితే దొరికింది. ప్రెజెంట్ అయితే ఈ స్పానర్తో నాకు పెద్ద యూజ్ ఏం లేదు, అండ్ ఫ్యూచర్లో దీన్ని ఆటోమేట్ కూడా చేసేద్దాం. అరే బాబు గ్రీన్ షర్ట్, డోంట్ కిల్ సో మెనీ టైమ్స్, స్మైత్ ఫైస్ వాడుతో ఓన్లీ వన్స్ ఫసక్. ఇందాక 3-in-1 ఫార్మ్లో షుగర్ కేన్, పంప్కిన్ అండ్ ఐరన్ ఫార్మ్ అని చెప్పా కదా. సో ఐరన్ ఫార్మ్ కావాలంటే మీకు విలేజర్స్ కావాలి. సో ఇక్కడ విలేజర్ ట్రేడింగ్ హాలే కట్టేసా ఐరన్ ఫార్మ్ కోసం. సో బోత్ ద పర్పస్ అయితే మనకు యూజ్ అయితే అవుతుంది. ఈ విలేజర్ ట్రేడింగ్ హాల్లో మనకి 4 మెయిన్ విలేజర్స్ అయితే ఉన్నారు. ఏహే మన వాళ్ళే హెచ్బి వర్కర్, సిఎల్ వర్కర్, ఇంకా వెయిట్ వెయిట్ వెయిట్, వీళ్ళు మీకు తెలిస్తే పర్లేదు, తెలియకపోతే ఐ బటన్ వచ్చిందా? సో ఇలాంటి ఐ బటన్లు ఇంకా చాలా అయితే వస్తాయి వీడియోలో. సో వీడియో లాస్ట్లో ఇంకో ఐ బటన్ అయితే వస్తుంది, అది క్లిక్ చేసి ఏమైనా వీడియోస్ చూడడం ఉంటే చూసేయండి సరిపోద్ది. వెయిట్ వెయిట్ వెయిట్, నెక్స్ట్ ఫార్మ్కి వెళ్ళే ముందు మన వరల్డ్ మ్యాప్ అయితే పైన ఉంది, అది కూడా ఓ లుక్ వేసి వచ్చేద్దాం. దాని తర్వాత మీకు పజిల్ కూడా పెడతానన్నాను కదా, సో పజిల్ కూడా పైనే ఉంది. అమ్మ ఇప్పుడైతే చూపించను, మీరైతే సొంతంగా ఆడుకోండి సరిపోద్ది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఆటోమేటిక్ కాబుల్స్టోన్ జనరేటర్. సో ఈ ఆటోమేటిక్ కాబుల్స్టోన్ జనరేటర్ వచ్చేసి నా ఓన్ డిజైన్. ఇలా 2 డిజైన్స్ అయితే ఓన్గా తయారు చేశాను నేనే, ఎక్కడ కాపీ అయితే చేయలేదు. జస్ట్ అది ఎలా వర్క్ అవుతుందో ప్రిన్సిపల్ అయితే తెలుసుకున్నా, నా ఓన్ డిజైన్ అయితే ఇంప్లిమెంట్ చేశా. ఈ కాబుల్ స్టోన్ని స్టోన్ కింద మార్చడానికి ఈ ఫర్నెస్ సెటప్ అయితే చేశా. సో ఫర్నెస్లో అలా స్మెల్ట్ అవుతూ అవుతూ ఒకనొక టైంలో ఇది OPXP ఫార్మ్ కింద అయితే మారిపోయింది. సో ఇదే మన వరల్డ్స్ ఫస్ట్ ట్రీ ఫార్మ్. సో ఈ ట్రీ ఫార్మ్ పెట్టడానికి మెయిన్ కారణం స్ప్రూస్ ట్రీస్ దొరికే 2x2 వేస్తే పెద్దది అవుతాయి కదా. సో అందుకే ఈ సెటప్ అయితే చేశాను. యాక్చువల్గా మీకు ఇప్పుడు ఈ క్లిప్ చూపించడానికి మెయిన్ కారణం ఏంటంటే మన కుర్రోళ్ళు పైనుంచి ఎక్సలెంట్ కనిపిస్తున్నారు. ఇంకో సన్ ఇదంతా రియలిస్టిక్ కనిపిస్తుంది, అందుకే పెట్టా. ఇదైతే ఆఫ్ ద రికార్డ్స్. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఫార్మ్కి వెళ్ళిపోదాం మరి. ఆల్ రైట్, వచ్చేసాం మన ఆటోమేటిక్ వూల్ ఫార్మ్ దగ్గరికి. ఈ మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మ్స్ నేను కట్టింది, వర్కింగ్ వైజ్ గాను దాని తర్వాత బిల్డ్ వైజ్ గాను. అరే నానా పైకి వెళ్ళదు, కిందకరా, ఆడ కూడా కన్నంలోకి వెళ్ళిపోతున్నాడు. ఓకే ఎక్కడున్నావు? ఎస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మ్ ఇది. దాని తర్వాత యూజ్ వైజ్గా వచ్చేసరికి పెద్దగా యూజ్ అయితే ఏం చేయట్లేదు, కానీ ఇక్కడ చెస్ట్ ఉంది కదా, అది బ్రేక్ చేస్తే మీకు ఒక అచీవ్మెంట్ అయితే ఉంటుంది, అదైతే కంప్లీట్ అయిపోద్ది, 16 కలర్స్ అచీవ్మెంట్. సో ఇప్పటికి అంతే, ఈ ఊలంతా అమ్మేయడమో లేదా బిల్స్లో కట్టడమో చేద్దాం. సో పెద్దగా యూజ్ అయితే లేదు కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మ్ ఇది. సో మూవింగ్ ఆన్ టు పోషన్స్ ఫార్మ్. అదేనండి మన పేరు లేని బ్రూయింగ్ మెషిన్. దీనికి పేరు లేదు ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది ఆటోమేటికా, మాన్యువలా, వెయిట్ వెయిట్, సెమీ ఆటోమేటిక్ కూడా అనొచ్చు కదా.
అయ్యా ఓడే గుర్తురాలేదు నాకు. సో ఇప్పటి నుంచి దీని పేరు సెమీ ఆటోమేటిక్ బ్రూయింగ్ మెషిన్ విచ్ మేక్స్ పోషన్స్. వద్దులే, పేరు లేని బ్రూయింగ్ మెషిన్ అంతే సరిపోద్ది. ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుంది, ఏంటి, ఇవేం డీటెయిల్స్ కావాలంటే ఐ బటన్ ఇప్పుడు క్లిక్ చేయొద్దు, లాస్ట్లో క్లిక్ చేయండి సరిపోద్ది. వెల్కమ్ టు వరల్డ్స్ ఫాస్టెస్ట్ రిచెస్ట్ బుర్రపాడిస్ట్ బుర్రఖరాబిస్ట్ ఆటో స్మెల్టింగ్ మెషిన్. అదేనండి మన 32 ఫర్నెస్ ఆటో స్మెల్టర్. దీని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్పుట్ ఇవ్వడమే లేటు, అవుట్పుట్ 15 సెకండ్లో వస్తుంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక్కడ కోర్టు జడ్జి ఏం లేదు కదా, సో నోట్ దిస్ పాయింట్ మైన్క్రాఫ్ట్. సో మూవింగ్ ఆన్ టు అవర్ విలేజర్స్ ట్రేడింగ్ మార్కెట్. సింపుల్గా బుక్స్ మార్కెట్ అంటాను దీన్ని. సో బుక్స్ మార్కెట్కి వెళ్ళే ముందు మన ఈసీఎన్ కట్టిన ఈ టర్టైల్ శాంచురీని అయితే ఒకసారి విజిట్ చేసేద్దాం. మీరు తిట్టరంటే నేను ఒక మాట చెప్తా, యాక్చువల్గా ఇక్కడ చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి ఈ టర్టైల్ శాంచురీకి, కానీ చేయడానికి టైమే సరిపోలేదు, సారీ. ఆల్ రైట్, వచ్చేసాం మన బుక్స్ మార్కెట్కి. సో ఈ వరల్డ్లో నేను ప్రత్యేకంగా కష్టపడింది ఎక్కడ ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసా అంటే ఈ బుక్స్ మార్కెట్ దగ్గరే. బికాజ్ ఒక్కొక్కరు ఎంచాన్మెంట్ బుక్స్ ఇస్తారు, ఎలాంటి బుక్స్ తెలుసా, అన్బ్రేకింగ్ 1, 2, 3 ఉంటే అన్బ్రేకింగ్ 3 ఇస్తున్నట్టుగా, ప్లస్ అన్బ్రేకింగ్ 3 కూడా 20 ఎమరల్డ్స్ లోపల ఉన్నట్టుగా. సో ప్రతిదీ అంతే, ప్రొటెక్షన్ 4, ఎఫిషియన్సీ 5, అది కూడా 20 ఎమరల్డ్స్ లోపల ఉన్నలాగా వీళ్ళనైతే సెట్ చేసా. సో చాలా అంటే చాలా కష్టపడ్డా. సో ఎవరైనా ఇప్పుడు కాదు నెక్స్ట్ ఎపిసోడ్స్లో వస్తారు కదా, సో ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి వచ్చిన చాలా జాగ్రత్తగా ఉండండి. నిజంగా గెలిగితే మాత్రం మీకు ఈ మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ ఏంటంటే, యు ఆర్ నాట్ ఇన్వైటెడ్ టు ప్లే ఇన్ దిస్ సర్వర్, సో ప్లీజ్ గో అండ్ స్టడీ. చదువుకోండి ఫస్ట్, అర్థమైంది కదా. సో ఈ మెసేజ్ రాకూడదంటే ఈ బుక్స్ మార్కెట్ దగ్గర మీరు రాకుండా ఉంటే సరిపోతుంది. వెల్కమ్ టు ద రివీన్. ఇక్కడైతే నేనేం కట్టలేదు, జస్ట్ ఇలా కెమెరా ఇలా పైకి వెళ్తుంటే షేడర్స్తో ఈ వరల్డ్ అంతా నా ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది. బా ఎంత చక్కగా ఉందమ్మా వరల్డ్, ఓకే పడేస్తున్నావు. సో వెల్కమ్ టు వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. పర్సనల్గా నేను ఎక్కువ వాడాను, ద ఆటోమేటిక్ స్టోరేజ్ సిస్టమ్. జస్ట్ ఇలా వస్తాం, బ్లాక్స్ అన్నీ అక్కడ వాటర్ స్ట్రీమ్లో పడేస్తాం, ఆ టోటల్గా ఆటోమేటిక్ చేసేస్తుంది. చాలా ఎక్సలెంట్, నేనైతే ఎక్కువ ఇదే వాడాను. సో ఇంకా దీన్ని పెద్ద చేయాలి, ఇంకా దీన్ని ఎలబరేట్ చేయాలి, బికాస్ కొన్ని బ్లాక్స్ అండ్ కొన్ని ఐటమ్స్కే దీన్ని నేను ఆటోమేట్ చేశా. ఇంకా చాలా బ్లాక్స్ అయితే ఉన్నాయి మైన్క్రాఫ్ట్లో, సో అవన్నీ ఫ్యూచర్లో చేసేద్దాం. మైన్క్రాఫ్ట్లో ఉన్న ఐటమ్స్ అండ్ బ్లాక్స్ అన్నీ పట్టేలాగా పెద్ద స్టోరేజ్ సిస్టమ్ అయితే తయారు చేద్దాం ఆటోమేటిక్ది. సో దీని పై ఫ్లోర్కి వచ్చేసరికి ఖాళీగా ఉంచేసా, పెద్దగా ఏం చేయలే. ఇక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేయాలి చేయడానికి. సో చూద్దాం ఫ్యూచర్లో, ఏమైనా ఐడియాస్ వస్తే మీరు కూడా కమెంట్స్లో చెప్పండి ఈ పై ఫ్లోర్లో ఏం చేయాలో. మూవింగ్ ఆన్ టు ద టెంపరీ థ్రోన్. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటైతే ఉంది, సో ఇక్కడ నించోండి థ్రోన్ మీద, స్క్రీన్ షాట్ తీయండి, డిస్కార్డ్లో సెండ్ చేయండి అండ్ హ్యావ్ ఫన్. ఇది వచ్చేసి మన సెమీ ఆటోమేటిక్ కాంక్రీట్ మెషిన్ అండ్ ఇది వచ్చేసి మన సెమీ ఆటోమేటిక్ ఫ్లవర్స్ మెషిన్. అదేనండి కలర్స్ కోసం, కలర్ డైస్. ఎండర్ డ్రాగన్ని కిల్ చేసిన తర్వాత ఒక మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఈసీఎన్ అయితే ఈ చోచో ఫేస్ కట్టి దానిపైన 1 అని అయితే రాసాం. ఆహా వాట్ ఐ మెమొరీస్ మ్యాన్. చోచో స్టాచ్యూ చూసినప్పుడల్లా నాకు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అయితే ఇంకా గుర్తొస్తూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ వరల్డ్ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇది స్టాచ్యూ కాదు, ఇది ఒక ఇమోషన్. వెల్కమ్ టు ద నెదర్, ద డేంజరస్ ప్లేస్ ఇన్ టోటల్ మైన్క్రాఫ్ట్ హిస్టరీ. కానీ మన దగ్గర అయితే కాదే. సో మన దగ్గర నెదర్ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉండాలి అండ్ కామ్గా ఉండాలి అని చెప్పేసి చాలా మట్టుగా స్పాన్ ప్రూఫ్ చేశాను. దాని తర్వాత డెకరేషన్ అంతా చూడొచ్చు, ఈ మధ్యనే చేసా, ఒక లైవ్లో కూడా చూపించా. సో డెకరేషన్ ఎలాగుంది, సూపరా, యావరేజా, ఓకేయా, సో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇది వచ్చేసి మన బిసెల్ జనరేటర్, వర్కింగ్ మాత్రం సూపర్. హే బాయ్ ఫ్రెండ్, బాయ్ బాయ్. డేంజరస్ అయిన నెదర్ ప్లేస్ని ఇంత పీస్ఫుల్గా మార్చాను. సో దీని గురించి ఎక్కువ చెప్పను, మీరే ఎక్స్పీరియన్స్ చేయండి వరల్డ్ డౌన్లోడ్ చేసుకొని. ఆల్ రైట్, మూవింగ్ ఆన్ టు వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. అదేనండి మన రైడ్ ఫార్మ్. సో రైడ్ ఫార్మ్ ఇక్కడే ఉండడం, దాని తర్వాత ఎండ్ పోర్టల్ కూడా ఇక్కడే ఉండడం మనకు చాలా లక్ ఉంది. సో రైడ్ ఫార్మ్ ఇది అండ్ ఎండ్ పోర్టల్ ఇది, దీని ఎంట్రన్స్ అయితే మనమే కట్టాం. ఎలా ఉంది, నైస్ కదా. సో మన కుర్రాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు, సో మనం కూడా వెళ్ళిపోదామా ఎండ్లోకి. వచ్చేసాం మన ఎండ్ పోర్టల్కి అండ్ ఈ షేడర్స్తో చూస్తే భలే కనిపిస్తుంది లైటింగ్ అంతానా. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాం. సో 3, 2, 1, జంప్.
వెల్కమ్ టు ద డ్రాగన్ వరల్డ్. సో డ్రాగన్ కిల్ చేసాం కాబట్టి ఇంకిప్పుడు ఇది మన వరల్డ్. సో లెట్స్ స్టార్ట్ ద ఎండ్. యాక్చువల్గా మనకు ఒకే ఒక్క ఎండ్ గేట్ అయితే ఓపెన్ అయింది అండ్ ఇంకా 19 ఎండ్ గేట్స్ కావాలి. సో 19 డ్రాగన్ ఫైట్స్ అయితే చేయాలి. సో ఈసారి నేను చేయను డ్రాగన్ ఫైట్స్, మీరు చేస్తారు. అండ్ మీరు చేసి ఆ డ్రాగన్ ఫైట్ నేను వీడియో తీసి కూడా పెడతాను. సో మీరు చేయాల్సింది ఒకే ఒకటి, డిస్కార్డ్ జాయిన్ అవ్వండి. కమెంట్స్లో చెప్పలేను కదా భయ్ ఆ డ్రాగన్ ఫైట్ చేస్తాను వచ్చేస్తావా అనేసి. So join the Discord and let's fight the dragon again. This may be lost but not the least. So ఇది మన great 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 automatic iron form. చాలామంది కమెంట్ చేస్తున్నారు అండ్ పర్సనల్గా కూడా చెప్తున్నారు మీ ఐరన్ ఫార్మ్ నా ఓళ్ళు అయితే అసలు వర్కే అవ్వట్లేదు అని చెప్పేసి. మరి నాకు ఏది ఫేవరబుల్గా ఉందో తెలీదు, అంటే ఈ చంక్స్ కరెక్ట్ చంక్లో ఉందో తెలీదు, మరి ఏంటో తెలీదు. నాకైతే వండర్ఫుల్గా వర్క్ అవుతుంది. లేకపోతే ఆటోమేటిక్ స్టోరేజ్ సిస్టమ్ అండ్ 32 ఫర్నెస్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయలేను కదా. సో మూవింగ్ ఆన్ టు ద ఫైనల్ ఫార్మ్. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మన బ్యాక్ సైడ్ గో టాప్లో ఉంది కదా, అదే మన గన్ పౌడర్ ఫార్మ్, అంటే క్రీపర్ ఫార్మ్. ప్రజెంట్ అయితే 2 ప్యానెల్సే ఉన్నాయి అండ్ ఫ్యూచర్లో దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ప్యానెల్స్ ఇంకా పెంచాలి బికాస్ గన్ పౌడర్ ఫార్మ్ ఇప్పుడు నేను వాడుతుంది జస్ట్ రాకెట్స్కే. నెక్స్ట్ వచ్చేసి టీఎన్టీస్ ఇలా చాలా దాంతో వర్క్స్ అయితే ఉంటాయి కదా. సో అప్పుడైతే గన్ పౌడర్ మనకు చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం ఫ్యూచర్లో అయితే దీన్ని చేంజ్ చేద్దాం. ఆల్ రైట్, సో టోటల్ వోల్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే కొన్ని హైలైట్ షార్ట్స్ చూద్దాం ఈ షేడర్స్తో. ఈ షేడర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో హైలైట్ షార్ట్స్ ప్లీజ్. ఆల్ రైట్, సో వీడియో అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో ఎంజాయ్ చేసినట్టుగైతే మాత్రం వెంటనే లైక్ చేసేయండి, ఇప్పుడే లైక్ చేసేయండి. సో వీడియో ఎలా ఉంది, దాని తర్వాత టోటల్గా షేడర్స్తో ఎలా ఉంది, దాని తర్వాత బిల్డ్స్, సో టోటల్గా ఎలాగ ఉందో కమెంట్స్లో అయితే చెప్పండి. మీకు నచ్చింది నచ్చలేంది అన్నీ చెప్పండి కమెంట్స్లో. మనం అయితే చాటింగ్ చేసుకున్న కమెంట్స్ అనేవి మనకు చాటింగ్లాగా అయిపోయింది. అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ విషయానికి వస్తే లాస్ట్ టైం నేను పిక్ పెట్టి మరీ చూపించా, ఫోటో పెట్టి మరీ 58% మంది సబ్స్క్రైబ్ చేయలేదని చెప్పి. ఈరోజు ప్రజెంట్ ఇగో ఫోన్ ఉంది చేతిలో, ఈరోజు చూసుకుంటే 63% పెరిగిపోయింది. ఏంది భయ్యా చూస్తున్నారు వీడియోస్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, జస్ట్ ఇది ఒక సపోర్ట్ అంటే. సబ్స్క్రైబ్ అంటే ఈడికింద సబ్స్క్రైబ్ చేయడం, ఆల్రెడీ సబ్స్ ఉన్నాయి కదా 1K దాటేసింది కదా అనుకుంటున్నారు. అలా కాదు, అంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారా లేదా, మీరు వీడియోస్ చూస్తున్నారు ఓకే, సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది అక్కడ మెయిన్ థింగ్, సబ్స్క్రైబర్ అనేది. సో టైమ్ ఫర్ సమ్ థ్యాంక్స్ గివింగ్. సో ఫస్ట్ అయితే నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మన రమణాబాయికి, అదే మార్స్ వైటీ ఛానల్. సో ఫ్రెండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు ఆ మాటలే రావట్లేదు చెప్పడానికి. సో రమణ అయితే నా కాలేజ్ ఫ్రెండ్, సో ఇప్పుడైతే మైండ్ క్రాఫ్ట్ కంటెంట్ కూడా చేస్తున్నాడు. ఛానల్ లింక్ అయితే వచ్చింది కదా ఐ బటన్, సో అదైతే క్లిక్ చేసి ఒకసారి వీడియోస్ నచ్చితే మీకు తెలిసి ఏం చేయాలో, సో అదైతే ఫాస్ట్గా చేసేయండి. దాని తర్వాత మన ఈసీ అన్న అండ్ యూవికే బ్రో, సో వీళ్ళైతే నాకు కాస్మిక్ స్టార్ వైటీ అనేసి ఒకళ్ళ నుంచి అయితే నాకు పరిచయం అయ్యారు. సో ఇప్పుడైతే మనం కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయిపోయాం. సో మన రిలేషన్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ వీళ్ళ ఛానల్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఐ బటన్ కూడా ఇస్తాను. సో వీళ్ళది కూడా షూర్గా చెక్అవుట్ చేయండి. అండ్ ఈసీ అన్నది ఇంకా 1K దగ్గరలో ఉంది, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి ఫాస్ట్గా. సో వీడియో ఫుల్గా చూసిన వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుందా రచ్చో వెళ్ళిపోవా. సో ఇక్కడైతే ఐ బటన్ వచ్చింది కదా, అది క్లిక్ చేసి ఏమైనా వీడియోస్ చూడను ఉంటే చూసేయండి. దాని తర్వాత డిస్క్రిప్షన్లో వచ్చేసి వరల్డ్ లింక్ అని ఉంటుంది, సో అది డౌన్లోడ్ చేసుకొని ఆ పజిల్ని చెప్పాను కదా అదైతే కంప్లీట్ చేసుకోండి. సో ఇప్పుడైతే చూచో పైకి ఎక్కడ జారుతారే రే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ ఫర్ నౌ.